शुक्लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेसर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्णिहां एस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल की स्वागतं सुस्वागतं। वीडियो द्वादश राशुलु ముఖ్యంగా మనం చూసినట్లయితే ద్వాదశ రాశులు వారు ఉదయం లేవగానే జపించవలసినటువంటి స్తోత్రాలు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క స్తోత్రమనేది కూడా ఉంది। ఈ స్తోత్రాన్ని 108 సార్లు జపించిన ఎడల ఆరోగ్యము ఐశ్వర్యము ఉద్యోగము వివాహము సకల సంపదన అనేది కూడా ఎక్కువగా కలుగుతుంది। ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ముక్కోటి దేవతల ఆశీస్సులు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు వరాల జల్లులు ఎక్కువగా కురిపించబడతాయి। అలాంటి మంత్రాన్ని మనం రోజు ఉచ్చరించడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి। సాంగ్లన్ అనే ఒక శాస్త్రవేత్త గాయత్రి మంత్రాన్ని ఒకసారి జపించడం ద్వారా 2 లక్షల ప్రకంపనలు జరుగుతాయని కూడా అమెరికాలో నిరూపించాడు మన సాంగ్లన్ శాస్త్రవేత్త। కాబట్టి మంత్రం అనేది కూడా మన శరీరాన్ని మంచి ఉన్నత స్థాయికి అంటే మన మానసికంగా మనల్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తుంది మంత్రం। ఆ మంత్రాన్ని మనం జపించడం ద్వారా మనకు ఉన్నటువంటి వ్యాధులు కూడా అవి దూరమైపోవడంతో పాటు మనకు రావాల్సిన అదృష్టం అనేది కూడా తప్పకుండా కలుగుతుంది। కాబట్టి ద్వాదశ రాశులను గనక మనం చూసినట్లయితే మొట్టమొదటిది మనం చూసినట్లయితే మేష రాశి। మేష రాశి వారు ముఖ్యంగా వారు జపించవలసినటువంటి స్తోత్రము ఓం క్రీం లక్ష్మీ నారాయణాయ నమః। అదే విధంగా వృషభ రాశి వారు ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయాయ నమః। అదే విధంగా మిథున రాశి ఓం ప్రీం కృష్ణాయాయ నమః। కర్కాటక రాశి ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపితే నమః। సింహ రాశి వారు ఓం క్లీం బ్రహ్మనే జగదాధారాయ నమః। కన్యా రాశి వారు ఓం నమో క్లీం పీతాంబరాయ నమః। తులా రాశి వారు ఓం తత్వ నిరంజనాయ నమః। వృశ్చిక రాశి వారు ఓం నారాయణాయ నరసింహాయ నమః। ధనుసు రాశి వారు ఓం శ్రీ దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః। మకర రాశి వారు ఓం వాత్సలాయ నమః। కుంభరాశి వారు ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః। మీన రాశి వారు ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణినే నమః అని యొక్క ద్వాదశ రాశులకు ఈ మంత్రాలను 108 సార్లు జపించడం ద్వారా మంచి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు కూడా తప్పకుండా కలుగుతాయని కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। సర్వే జన సుఖినో భవంతు।